నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం మేడం. నమస్తే మేడం. ఇదే అంశం మీద ఎలాగో ఈ సారీ చెప్పకపోవటం లేకపోతే దొల్లేయటం అనేది ఆల్రెడీ జరిగింది. అయితే ఆవిడ ఇప్పుడు రీసెంట్ గా చేసిన కమెంట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, నేను కోపంలో అనేశాను, మరి వాళ్ళు కూడా ఎందుకు డివోర్స్ తీసుకున్నారన్న విషయం కూడా ప్రకటితం చేయలేదు అంటూ మళ్ళీ ఇంకొక కమెంట్ చేయటం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ వ్యక్తిగత అంశం అనేది ఆవిడ, మరి ఆవిడకి అది తెలియదో, అలా ఇప్పుడు శ్రీశ్రీ గారు అన్నట్టు బయటకు వస్తే ఎవరిని ఏమైనా అంటామంటే అది కుదిరే పరిస్థితి కాదు ఇవాళ రోజుల్లో. ఇప్పుడు శ్రీశ్రీ గారు అన్న ఉద్దేశం ఏంటంటే, ఒక కవికి ఒక బాధ్యత ఉంటది, ఒక రచయితకు ఒక బాధ్యత ఉంటది, ఒక రాజకీయ నాయకుడికి ఒక బాధ్యత ఉంటది, ఒక ఉపాధ్యాయుడికి ఒక బాధ్యత ఉంటది. అట్లా బాధ్యత మర్చిపోతే మిమ్మల్ని ఏమైనా అంటా ఉన్నాడు. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేసుకున్నారు అనేది నువ్వెళ్ళి భూతద్దాలు పెట్టి చూడలేవు కదా, టెలిస్కోపులు పెట్టి చూడలేవు కదా. అది ఒకవేళ చూస్తే కూడా తప్పునిది. అందుకని ఈవిడ అసలు వాళ్ళ విడాకుల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇప్పటికి కూడా ఆవిడ మాటల్ని వెనక్కి తీసుకోవట్లేదు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఓన్లీ సారీ అయితే చెప్పాం, కానీ నేను ఇందాక చెప్పినట్టుగా ఎందుకు చెప్పలేదు, ఇప్పటికీ ప్రపంచానికి ఎందుకు విడాకులు తీసుకున్నారు అనేది చెప్పలేదు కదా అని అంటున్నారు. ఎట్లా చూడొచ్చు ఈ మాటని? అసలు చెప్పక్కర్లేదు, చెప్పాల్సిన అవసరమే లేదు. పైకి ఈవిడికి అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అసలు అడిగే హక్కు లేదు. ముందు వాళ్ళు చెప్తారా లేదా తర్వాత విషయం, ఈవిడికి అడిగే హక్కు లేదు ముందు. ఎందుకు వీళ్ళు అదే ఎలా అంటే కింద పడ్డ మాదే పై చేయి అన్నట్లుగా మాట్లాడాలని, ఇప్పుడు ఆవిడ సమంతకి ఎక్కువ సానుభూతి వస్తుందేమోనని చెప్పి సమంతకి ఈవిడ సారీ చెప్పింది. కానీ అది కూడా మనస్ఫూర్తిగా చెప్పినట్టు అనిపించట్లా. మనస్ఫూర్తిగా ఆవిడ మనసులో నుంచి వచ్చుంటే గనక ఈ మొత్తం నేను మాట్లాడిన దాంట్లో ఎవరికి మనస్తాపం కలిగినా నేను కావాలని మాట్లాడలేదు, నా బాధలో నుంచి అలాంటి మాటలు వచ్చినాయి, అందరూ ఈ విషయాన్ని ఇంతటితోటి మర్చిపోదాము అని గనక ఒక బ్రాడ్ గా ఆమె పత్రికా ప్రకటన రిలీజ్ చేసి ఉంటే గనక సమంజసంగా ఉండే, ఎంతో కొంత చల్లారేది. కానీ ఇప్పుడు ఆవిడ చేసిన వ్యాఖ్యల వల్ల ఇది అసలు ఎప్పట్లో చల్లారదేమో అనిపిస్తుంది. అసలు మీడియాకు కూడా ఒక మేత వేసినట్టు అయిపోయింది. సామాన్య ప్రజలకు కూడా అసలు ఏంటి ఒక మంత్రి ఇలా మాట్లాడడమా, ఒక మంత్రి ఇలా మాట్లాడడమా అనడం అనేది వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కూడా సమర్థించుకోలేనంత పొరపాటు చేసింది కొండా సురేఖ. మరి పైగా ఇంకొకటి ఆమెకు అర్థం కావాల్సింది, మీ ఇంట్లో ఎన్నో ఉండుంటాయి, ఉన్నాయి, బయటకు కూడా వచ్చింది ఒకటి ఆడియో గురించి వచ్చింది. ఆ ఆడియో గురించి నేనేమంటున్నాను, అది ఆమె పరిస్థితి అంతే, దాని గురించి మనం మాట్లాడద్దు. అన్లెస్ అంటిల్ ఆ అవతల అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి నన్ను ఈ విధంగా వచ్చి ముందుకొచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను ఈ విధంగా ఆవిడ దుర్భాషలాడింది అని ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు మాట్లాడే మనం స్పందించాలి. అదర్వైజ్ ఇది ఇది ఎవరో బయటికి తీసుకొచ్చి పెట్టారు, దాని మీద మనం డిబేట్లు చేయటం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఇక్కడ అర్థమైంది ఏంటి అంటే, అసలు అంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎంత కోపం ఉన్నా, ఎంత ఆవేశం వచ్చినా అసలు ఎందుకు ఇంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారు అంటే, మాకు అధికారం ఉందనా, మేము శాసించే పరిస్థితిలో ఉన్నామనా, మేము ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనే అంటే, అవతల మనిషి ఎంత నిస్సహాయ పరిస్థితిలో ఉంటే ఆ అమ్మాయిని అలా మాట్లాడింది, ఇవన్నీ కూడా వస్తాయి. అందుకని ఏంటంటే, మీరు ఒకరి వ్యక్తిగత గోప్యతలోకి వెళితే చొరబడితే వేరే వాళ్ళు కూడా మీ వ్యక్తిగత గోప్యతలోకి వచ్చి చొరబడతారు. అసలు ఇది ఇది ఇంత ఇది ఇది జరగలేదు అనుకోండి, అసలు ఈ ఆడియోనే బయటకు వచ్చి బయటికి రాదుగా, బయటకు వచ్చేది కాదు. ఏంటంటే దారిని పోయేది ఎవర్రా అంటే, తన్నులు తినేది నేనే అన్నట్లు కొండా సురేఖ చేసుకుంది ఈ మొత్తంలో. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, సమంత నాగ చైతన్య విడాకుల గురించి ఎవరికైనా ఆసక్తి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రపంచానికి ప్రకటించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. కోర్టు కూడా అడగదు, కోర్టు కూడా జోక్యం చేసుకోదు. మీ ఇద్దరు పరస్పరంగా విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు కదా అంటే ఏంటి, పరస్పర అంగీకారంలో ఏముంటాయి అంటే, మా ఇద్దరికి మనోభావాలు కలవలేదను, అభిప్రాయాలు కలవలేదను, నిత్యం మాకు దీనివల్ల మాకు గొడవలు అవుతున్నాయి అంటే, అవి ఏమి గొడవలు, ఎలాంటి గొడవలు అనే అడిగేది కూడా కోర్టు కూడా అడగదు. కోర్టు ఎప్పుడు అడుగుతుంది అంటే, ఒకరే విడాకులకి వెళితే
మ్యూచువల్కి ఇవన్నీ ఏమి ఉండవు. మ్యూచువల్కి ఇవన్నీ ఒక్కరే వెళ్తే మాత్రం, ఒక్కరే వెళ్తే మటుకు ఎందుకు విడాకులు తీసుకుంటున్నాం అనేది కోర్టుకు మనం చెప్పాల్సి ఉంటుంది. చెప్పాల్సినప్పుడు రెండో వాళ్ళ మీద కంప్లైంట్లు చెప్తాం మనం, ఆ కంప్లైంట్లు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే కోర్టు రెండో వాళ్ళని అడుగుతుంది, మరి ఇతను ఈ విధమైన అభియోగాలు పెట్టాడు మీ మీద, దీనికి మీరు ఏమంటారు, లేదు అనుకుంటే ఇవి కరెక్ట్ కాదు అంటే మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయా అని అడుగుతుంది కోర్టు. అంతేగాని పరస్పర అంగీకారంతో విడాకులు కోరుకునే వాళ్ళని కోర్టే అడగదు. అలాంటిది నువ్వెవరు, నువ్వెంత, అసలు నువ్వెందుకు అడుగుతావు, అసలు నువ్వేదో ఊహించేసుకుని ఒక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ లాగా మాట్లాడతాను అంటే కుదరదు. మీరు రాజకీయ నాయకులు, మీరు ఒక ఎంత బాధ్యతతోనూ ఒక విధమైన క్రమశిక్షణతోనూ ఉండాల్సిన అవసరం ఉంది. పైగా మీరు వేరే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి, మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకునేటట్లు ఉండాలి. ఆ వీడియో, ఆ ఆడియో బయటపడిన ఆడియో వింటే మీ మీద ఏమైనా గౌరవం ఉంటుందా అసలు? అసలు మా వర్ణించడానికి కూడా వీలుగా అనేటువంటి పరిస్థితి, వీలుగానంత పరిస్థితి. ఈ కుళాయిల దగ్గర కూడా అంతలా కొట్టుకోరేమో, కుళాయిల దగ్గర కూడా కొట్టుకోరు, అట్లా కొట్టుకోరు. ఏది ఏమైనా కొండ సురేఖ గారు ఆవిడ పూర్తిగా ఒక రకంగా దివాళా తీసినంత పని అయిపోయింది ఈ విషయంలో. దివాళా వ్యాఖ్యలు అంత దివాళా కోరతనంగా ఉన్నాయి. ఈ ఈ క్షణానికి కూడా నేను చాలా పొరపాటు జరిగిపోయింది, అనుకుని జరిగిందా అనుకోకుండా జరిగిందా ఏదన్నా కానీ ఇర్రెస్పెక్టివ్, ఆమె గనక ఒక సంజాయిషి ఇచ్చుకుని వాళ్ళందరికీ, ఎవరికి ఇప్పుడు కేటీఆర్కి సమంత ఆల్రెడీ చెప్పేశారు, నాగార్జునకి వాళ్ళ కుటుంబానికి కూడా ఆవిడ క్షమాపణ చెప్తే తప్పితే ఇది ఎంతో కొంత చల్లారదు అనే పరిస్థితిలో ఉంది. కానీ ఆమె వైఖరి చూస్తే అలా చెప్పేలా అనిపించి ఇప్పటికీ అనిపించట్లేదు. అనిపించి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, ఇక నాగార్జున గారు కూడా డెఫినెట్ గా డిఫమేషన్ కేస్ ని వేయటం జరిగింది. ఇంత ఇల్గా మాట్లాడటం, బహిరంగంగా ఒక వేదిక మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం అనేది నిజంగా చాలా బాధాకరం. అంటూ డెఫమేషన్ కూడా వేశారు. సో ఎట్లా చూడొచ్చు మరి డెఫమేషన్ ని? ఆబ్వియస్ గా ఇట్లాంటి కేసెస్ అన్ని చిన్న చిన్న అలవాటే ఉండుంటాయి, అయినప్పటికీ డెఫమేషన్ అయితే పడింది. ఇప్పుడు ఏమైతే ఈ విషయానికి సంబంధించి కోర్టుకి వెళ్లాల్సిందేనండి. ఈ ఈవిడ ఈ సందర్భంగా నన్ను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను ఇలా మాట్లాడాను అంటే కోర్టు కూడా ఏకీభవించదు. ఇప్పుడు కోర్టు అంటే, చట్టం అంటే నథింగ్ బట్ కామన్ సెన్స్ అండి. ఇప్పుడు ఏ చిన్నపిల్లాన్ని ఒక మూడో మనిషిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళు అలా అన్నారంట, అందుకోసం ఈవిడ ఇలా అన్నదంట అంటే ఏం చెప్తారు? కరెక్ట్ కాదనే చెప్తారు కదా, కరెక్ట్ కాదనే చెప్తారు కదా. ఇదంతా ఎలా అయిపోయిందంటే ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలైపోయారు అన్నట్లుంది. అసలు ఆ రోజు రఘునందన్ రావు మీటింగ్ లో ఆయన మీకు దండివ్వడం ఏంటి, దానికి టీఆర్ఎస్ వాళ్ళు పెట్టడం ఏంటి? అసలు ఇప్పుడు మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు తీసుకోవాల్సిన బరువు బాధ్యతను మొత్తాన్ని అనవసరంగా దారిని పోయేదాన్ని నెత్తినేసుకుని రుద్దుకోవడం అంటే ఇదే కొండా సురేఖ విషయంలో. ఇక్కడ ఈ డిఫమేషన్కి సంబంధించి ఆవిడ ఎంతో కొంత కోర్టు ముందు సంజాయిసి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టు చేత మొట్టికాయలు తినే పరిస్థితి కూడా ఉంది. అనవసరంగా ఆయుధాలు అందించింది వాళ్ళకి, అనవసరంగా తన అమ్ములు పొదుల ఆయుధాలని అందించింది వాళ్ళకి. రాజకీయంగా ఇది చాలా చాలా పెద్ద పొరపాటు అని చెప్పొచ్చు. స్టార్టింగ్ చిన్న పాయింటే, కానీ ఇది ఎంత వెళ్ళిందో చూడండి, ఎంత దూరం వెళ్ళిందో చూడండి, ఎంతమందికి చుట్టుకున్నది ఇది, అవసరమా మనకి? కాదు. కాంగ్రెస్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుందని అనుకోవచ్చు కొండా? కాంగ్రెస్ నుంచి కూడా ఇప్పుడు ఎవరూ సరిదిద్దే పరిస్థితిలో లేరండి. ఇప్పుడు 10% ఒళ్ళు కాలింది అనుకోండి, డాక్టర్లు ఏదన్నా చేస్తారు, 20% కాలింది, 30% కాలింది, 50% కలిసి కాలితే కూడా ప్లాస్టిక్ సర్జరీ చేసి ఎట్లా ఒట్లా కాపాడతారు. అసలు 95% కాలిపోయిన పరిస్థితిలో ఎవరు మాత్రం వచ్చి ఏం కాపాడతారు? ఇప్పుడు మీరు నేను ఉన్నామండి, ఒక మహిళకి ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి, ఆమెను ఎట్లన్నా సపోర్ట్ చేద్దామా అంటే మీకు నాకు ఏమైనా దొరుకుతుందా చెప్పండి? సపోర్ట్ చేస్తే మనం దొరికిపోతాం. అది ఏంటమ్మా బుద్ధి లేదా, నువ్వు సాడదానివేనా అనే కామెంట్లు తినాల్సిన పరిస్థితి వస్తే. అసలు యాక్చువల్గా నిన్న
ఒక రకంగా నాకు పూర్తిగా విషయం అర్థం కాక కొంచెం ఒక లైటర్ వేలో మాట్లాడితే నన్ను కూడా చాలా మంది ట్రోల్ చేశారు. ఆవిడకి సపోర్ట్ చేస్తున్నారని అర్థం చేసుకున్నారు. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరికి ఎవరు సపోర్ట్ అనే కన్నా కూడా ఒక విలువల్ని రాజకీయాల్లో కామెంట్స్ విషయంలో కూడా ఒక విలువలని మనము ప్రతిష్టాపించాల్సిన అవసరం ఉంది. ఒక ప్రాణ ప్రతిష్ట చెయ్యాలి ఇక్కడ. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇలా బూతులు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే, ఎవరికి వాళ్ళు ఇలా ఆధారాలు లేని మాటలు మాట్లాడితే, నిజమైనా సరే నీ దగ్గర ఆధారం ఏంటి? ఆధారం లేని మాట్లాడద్దు. ఇప్పుడు కోర్టులో కూడా తెలియక ఏం చేస్తారంటే, అమాయకంగా ప్రత్యర్థి మీద ఆరోపణలు చేసేస్తారు. కోర్టు ఆరోపణ చేసిన ప్రతిదానికి సాక్ష్యాధారాలు అడుగుతుంది. ఇవ్వలేకపోతే నువ్వు తప్పుడు కేసు పెట్టావని నిన్ను చివాట్లు పెడుతుంది. ఎంత న్యాయం నీ వైపు ఉన్నప్పటికీ అందుకే కరెక్ట్గా ఎక్కడ దొరుకుతారు రెండో వాళ్ళు, అది చూసి గురి చూసి కొట్టడం అంటారు చూసారా. ఇక్కడ కొండా సూర్యక గురి తప్పిన బాణం ఇవాళ. మరి ఈ గురి తప్పిన బాణానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు మూల్యం చెల్లించగలదు, కాంగ్రెస్ పార్టీ ఎలా వెనకేసుకురాగలదు, అసలు ఎందుకు వేసుకొస్తుంది అనేది ఓ ప్రశ్న. అంటే డ్యామేజ్ తక్కువ ఉందనుకోమ్మా, ఇమేజ్ కాపాడుకోవటానికి. అసలు ఇంతకంటే ఘోరమైనటువంటి హైడ్రా గురించి ఎవరు అక్కడ స్పందించట్లేదు. ఈ మ్యాటర్ మీద స్పందించి ఇంకా ఒక ఇంత రచ్చ చేయటం అనేది కాంగ్రెస్ చేస్తుందని అనుకోకూడదు. ఇప్పుడు పడవకు చిల్లుబడింది అనుకోండి, ఇంతకంటే బరువు మోసే పరిస్థితిలో ఈ పడవ లేదు అందనుకోండి, పరిస్థితి ఉందనుకోండి, ఒకళ్ళు వచ్చి నన్ను ఎక్కించుకోండి అన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు ఒప్పుకుంటారా పడవ ఎక్కించుకోలేదు? ఇవాళ అదే పరిస్థితిలో కొండా సురేఖ ఉంది. అందుకే రాజకీయ నాయకులు ఒక ఇంత జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి, బుద్ధి జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఇరుక్కునే పనులు చేయొద్దు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఆవిడ అనటం జరిగింది యంగ్ హీరోయిన్స్ వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు అని చెప్పడం రకుల్ గురించే. రకుల్ కూడా ఆవిడ స్పందించారు. అసలు ఇంత బాధ్యతారహితంగా ఒక మహిళ మాట్లాడటం, అందున ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి మాట్లాడటం అనేది నిజంగా చాలా శోచనీయం. దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆవిడ స్టైల్లో ఆవిడ చాలా గట్టిగానే ఎరటాటు ఇచ్చారని అనుకోవచ్చు. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఇది కూడా చాలా మంది మాట్లాడారండి, చాలా పుకార్లు షికార్లు చేశాయి, కానీ మనం మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆయన రేవ్ పార్టీలకు వెళ్ళాడని, మాదక ద్రవ్యాలు తీసుకున్నాడని అసలు చాలామంది మాట్లాడారు. కేటీఆర్ మాదక ద్రవ్యాలు తీసుకుంటాడు అని మాటల్లో మాటగా మాట్లాడడం వేరు, ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం వేరు. ఇలా ఇది మాట్లాడడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ మాటలు వెనక్కి తీసుకోలేని పరిస్థితి వచ్చింది ఇవాళ. ఇప్పుడు కూడా మాటలు వెనక్కి తీసుకోలేని పరిస్థితికి వచ్చేసింది ఆమె స్థానంలో ఎవరున్నా అంతే. అందుకని మనం ఒక ఇంత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఇప్పుడు ఒక మంత్రి మీద, రకుల్ ప్రీత్ సింగ్ ఒక మంత్రి పైన ఒక సామాన్య సినిమా యాక్టర్ మాట్లాడే పరిస్థితికి నువ్వు తీసుకొచ్చుకున్నావు అంటే ఇది చేతులారా చేసుకుంది. ఇప్పుడు నెయ్యి నేల కొలిగిపోయింది, నువ్వేం చేసినా నెయ్యిని ఎత్తుకోలేవు. ఆ పరిస్థితుల్లోకి కొండా సురేఖ వెళ్ళింది. అందుకే చాలా సంయమనము అనే మాట ఎంత అవసరం అంటే అంత అవసరం. ఇవాళ ఇంత ఇమేజ్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత దీన్ని కాపాడుకోవడం చాలా కష్టమైన పరిస్థితిలోకి వెళ్ళింది. ఆవిడ కేసులు ఎదుర్కోవడం తప్పితే ఆవిడకి ఉన్న ఆప్షనే లేదు. ఆశ్చర్యపరిచేటటువంటి విషయం ఏమిటంటే, ఒకళ్ళేమో పెళ్లి రకుల్ ప్రీత్ సింగ్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అంది అన్నారు ఆవిడ. అలాగే డివోర్స్ తీసేసుకున్నారు వీళ్ళ వల్లేనని వీళ్ళని. మొత్తం ఈ పెళ్లిళ్ళు చుట్టూనే తిరుగుతుంది, ఈ స్టోరీలు చుట్టూనే తిరుగుతుంది ఆవిడ వ్యాఖ్యలన్నీ కూడా. డెఫినెట్గా మీరన్నట్టుగా ధ్వజమెత్తే అందరూ కూడా, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, నెటిజన్స్ మొత్తం అంతా కూడా యాంటీ అయిపోయినటువంటి పరిస్థితి. అసలు ఇండస్ట్రీ కూడా గమ్మత్తుగా మొత్తం ఏకమైపోయింది. అసలు ఎప్పుడు దేనికి స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ కూడా తొందరగా కమెంట్ చేయడు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ అలాగే మహేష్ బాబు అందరూ మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏమైపోయిందంటే, వీళ్ళు మాట్లాడకపోతే వీళ్ళు సమర్థిస్తున్నారా అనే పరిస్థితి వస్తుంది. అందుకోసం అందరూ మాట్లాడుతున్నారు. అది అలాంటి పరిస్థితిలోకి ఇది చేతులారా చేసుకున్నది.
ఒకవేళ ఉత్క్రోషంతో ఒకవేళ అన్నప్పటికీ ఎంతో కొంత చల్లారిన తర్వాత, కోపం చల్లారిన తర్వాత తప్పయింది అని ఒప్పుకోక మినహా ఇట్లాంటి మళ్ళీ వ్యాఖ్యలు, కోపంలో అన్నాను వాళ్ళు ఇంకా చెప్పలేదు అనటం డెఫినెట్ గా చాలా ఆశ్చర్యపరుస్తోంది. మరి ఎప్పటికి ఇది చల్లారుతుంది అనేది డెఫినెట్ గా ఇది ప్రశ్నార్థకంగానే మారింది. అట్లాగే రకరకాల కేసులు కానీ ఆల్రెడీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది, కేసులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. చూడాలి ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఈ అంశం. ఇప్పటికైనా సారీ అని చెప్పటమో లేకపోతే బహిరంగం బాహటంగా వచ్చి చెప్పటం అనేది చెయ్యాలి అనేది నెటిజన్స్ నుంచి వచ్చే, ప్రజల నుంచి వచ్చేటటువంటి ఒక గట్టి డిమాండ్ గా కూడా కనిపిస్తున్నటువంటి ఆయన. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్ మేడం. నమస్తే.